రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ చట్టసభలో, ఈ దేవాలయం లాంటి చట్టసభలో నిలబడి చెబుతున్నాను అధ్యక్ష. ఈ విమర్శించేటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి సన్నాసులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నాకైతే ఆయనలాగా పేరు ప్రఖ్యాతలు వచ్చి నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారంటే నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి మరణం కనుక నాకు వస్తే, లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆ మరణమే కావాలని చెప్పి అడుగుతా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి మనిషి చచ్చిపోతాడు అధ్యక్ష. ఆయన కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, కొంతమంది ఆరోగ్యం బాగోక అనారోగ్యంతో చనిపోతారు, కొంతమంది సహజంతోనే సహజ మరణం చెందుతారు అధ్యక్ష. కాకపోతే చనిపోయినా కూడా బతికుండేటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అధ్యక్ష? ఆయన కావు ఏంటి అధ్యక్ష, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రజల దగ్గరికి రచ్చబండ కార్యక్రమం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి వెళుతూ ప్రమాదవశాత్తు వాతావరణం అనుకూలించక మరణించాడు అధ్యక్ష. ఆయన ఏంటి అధ్యక్ష, చాలా గొప్ప మరణం అధ్యక్ష. చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష. పార్టీ స్థాపించినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులు, 2వ ఎన్నికల్లో 151 మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. ఆయన మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు కాదా అధ్యక్ష? ఆయన్ని ప్రజల్లో గుండెల్లో పెట్టుకోవటం కాదా అధ్యక్ష? ఇవన్నీ